సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను నేను. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటే క్రోన్స్ డిజీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అంటే ఏంటి అని చెప్పడం గురించి. సో రెండింటి గురించి డిఫరెన్షియేట్ చేయాలి అంటే అల్సరేటివ్ కొలైటిస్ అంటే పేగులో, పెద్ద పేగులో ఎస్పెషల్గా అల్సర్స్ ఫామ్ అవ్వడము, దాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఓన్లీ పెద్ద పేగులో మాత్రమే దీని ఇంపాక్ట్ ఆర్ పెద్ద పేగును ఒక్కటే ఇది ఎఫెక్ట్ చేస్తుంది. కానీ దీంట్లో ఇంకో వేరియంట్ క్రోన్స్ డిజీజ్ అంటారు. ఇది మాత్రం మన నోటి నుంచి మనం మోషన్ పోయే రంధ్రం అక్కడి వరకు, ఓరల్ క్యావిటీ టు ది ఏనల్ ఓపెనింగ్, మధ్యలో ఎక్కడైనా కూడా దీని ఎఫెక్ట్ అవ్వచ్చు. మన అన్నవాహికలో కానీ, కడుపులో కానీ, చిన్నపేగు కానీ, పెద్దపేగు కానీ, ఏదో ఒక పోర్షన్లో ఈ క్రోన్స్ డిజీజ్ అనేది ఇంపాక్ట్ ఉండొచ్చు దీనివల్ల. సో మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్స్ ఫర్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ ఏంటంటే కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్, రక్తం మోషన్లో అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా బరువు తగ్గిపోవడము, రక్త పరీక్షలు చేసినప్పుడు అనీమియా అంటే రక్తం బాగా తక్కువగా ఉండడము, కొన్ని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు సి రియాక్టివ్ ప్రోటీన్, ESR, ఇవన్నీ ఫీకల్ క్యాల్ప్రొటెక్టిన్ ఇట్లాంటివన్నీ బాగా పెరిగి ఉండడము, ఇవన్నీ సమ్ ఆఫ్ ది టెల్టేల్ ఫైండింగ్స్ ఆర్ మనం రక్త పరీక్షలు చేసినప్పుడు కామన్గా కనిపించే రిజల్ట్స్ ఇవన్నీ. సో మీకు ఎప్పుడన్నా కానీ అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దగ్గరలో డాక్టర్కి వస్తే, మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి కొన్ని పరీక్షలు చేసి నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని సస్పెక్ట్ చేసినప్పుడు మరికొన్ని టెస్టులు చేస్తారు. కడుపు అల్ట్రాసౌండ్ కానీ, సిటీ స్కాన్ ఆఫ్ ది అబ్డమిన్ కడుపుది, లేకపోతే పెద్దపేగు పరీక్ష, కొలోనోస్కోపీ, ఎండోస్కోపీ ఇవన్నీ చేసి బయాప్సీ తీయాల్సి వస్తుంది. అంటే ముక్క పరీక్ష చేస్తారు, ఎక్కడైతే అల్సర్లు ఉన్నాయో, ఎక్కడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో, ఎక్కడైతే పూతలాగుందో, వాటన్నిటివి బయాప్సీ చేసి పెథాలజిస్ట్ మైక్రోస్కోప్ కింద చూసి ఇది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజేనా, లేకపోతే చాలాసార్లు టీబీ, కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి పెద్ద పేగువి, చిన్న పేగువి, అవి కూడా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్లానే ప్రజెంట్ చేస్తాయి. సో ఇది ఇన్ఫెక్షనా లేకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజా అని తెలుసుకోవడానికి మన బయాప్సీ చాలా హెల్ప్ చేస్తుంది మనకు. సో బ్లడ్ టెస్ట్తో పాటు ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్తో పాటు ఈ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ చేసి బయాప్సీ చాలా అవసరం మీకు. అది చేయించుకున్న తర్వాత, వన్స్ మనకు ఈ డయాగ్నోస్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత, దెన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్ గురించి చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని మందులు తీసుకుంటాం NSAIDs అని, దాన్ని అది తీసుకున్న వాళ్ళలో కూడా ఈ IBD అనేది ఫ్రీక్వెంట్గా ఫ్లేయర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా క్రోన్స్ డిజీజ్ రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది. స్మోకింగ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ తగ్గిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. సో రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని గుర్తుంచుకుని ఏవైతే చేయకూడదో అవి చేస్తూ తక్షణమే మనము టెస్టింగ్ చేయించుకుని అర్జెంటుగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. థ్యాంక్ యూ.